బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానం ససమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు నెల్లూరు జిల్లా గూడూరు నుండి బ్రదర్ కేఎస్ కిషోర్ కుమార్ అండ్ చెల్లి మరియమ్మ గారి యొక్క మ్యారేజ్ డే సందర్భంగా. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు తన కృపా వాక్యం చేత మనందరినీ దర్శించునుగాక, మనందరినీ దీవించునుగాక. బైబిల్ తెచ్చుకున్నారు కదూ కొంతమంది చెల్లెండ్రు బిడ్డలు. మీరు పెన్నుతో నోట్స్తో వచ్చి ఉండి ఉంటారు అనేది నా యొక్క నమ్మిక. ఆయా గ్రామాలను పట్టణాలను నేను దర్శిస్తూ ఉన్నప్పుడు కొంతమంది చెల్లెండ్రు బిడ్డలు వారి నోట్ పుస్తకాలు పట్టుకుని వచ్చి చూపెడుతూ ఉంటారు. అన్న, మీరు చెబుతూ ఉన్నప్పుడు మేము రాసుకున్నాం, రేడియోలో చెప్పినప్పుడే రాసుకున్న పుస్తకాలు చూపెడుతూ ఉంటారు. ఇప్పుడు టీవీలో చెప్తున్నప్పుడు ఇంకా కొంచెం వివరంగా చెప్పడానికి ప్రభు వారు సహాయం చేస్తున్నారు. వయసును బట్టి, అనుభవాన్ని బట్టి ఇంకా వివరణ పెరగడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంట్లో ఉన్న వారందరూ బాగా ఉన్నారా? మీ ఆరోగ్యాలు బాగా ఉన్నాయా? పెద్ద వయసులోనికి వస్తూ ఉండగా ఆరోగ్యము క్షీణించడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం ఉన్నప్పుడు అందరూ బాగా చూచారు. వయసులోనికి వచ్చి ఆరోగ్యము క్షీణిస్తున్నప్పుడు కుటుంబీకులే ఆయా సమయాల్లో తృణీకరిస్తూ ఉంటారు. లెక్క చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది. అరే, వీరిని కన్నానే వీరిని పెంచాను, పెద్ద చేశాను, ఈ స్థాయికి తీసుకుని వచ్చాను, మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని కొంతమంది భార్యాభర్తలు లేక తల్లిదండ్రులు అనుకోవడం పరిపాటిగా కనిపిస్తోంది. చాలా విచారకరమైన సంగతి. మీకు జన్మనిచ్చిన మీ తల్లిని తండ్రిని ఎన్నడూ మరువవద్దు అని నేను మనవి చేస్తున్నాను. మీరు పెద్దవారు కావచ్చు, సమాజంలో ఎంతో గౌరవం మీకు ఉండవచ్చు, అయినప్పటికీ కూడా ఈమె నా తల్లి, ఈయన నా తండ్రి అని సగర్వంగా చెప్పుకునే అనుభవంలోనికి మీరు రావాలి. కోడండ్రగా వచ్చిన నా ప్రియ బిడ్డలారా, అల్లుళ్ళుగా వచ్చిన నా ప్రియ బిడ్డలారా, మీకు అత్తమామలైనా తల్లిదండ్రులాంటి వారే మీ భాగస్వామిక తల్లి తండ్రి. వాను కూడా మీ తల్లి తండ్రి వలె మీరు చూచున్నాడు. మీకు పుట్టిన బిడ్డలు కూడా మిమ్మల్ని ఆ రీతిగా చూస్తారు. ఒక సత్యాన్ని మనం ఎన్నడూ మరువకూడదు. ఇప్పుడు బాల్యంలో ఉండవచ్చు, యవనంలో ఉండవచ్చు, యవనంలో ఉన్నవారే పెద్ద వయసుకు ఈ యవనంలో ఉన్నవారే ముసలివారు అవుతారు.
ముసలివారైనప్పుడు ఈ అనుభవాలు గుండా వెళ్ళవలసి వస్తుంది. ఎంతో మానసిక క్షోభ పొందవలసి వస్తుంది. ఈ సత్యాలు గ్రహించి దేవుని యొక్క వాక్య పరిధిలో జీవించాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించాలని ఇష్టపడుతున్నారు, కానీ సాతానిక కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోయి ఈనాడు అనేక కుటుంబాలు పాడైపోతున్నాయి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలించాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి. మీరు ఏ కుటుంబంలో పుట్టారో ఆ కుటుంబానికి మంచి పేరు తేవాలి. ఏ సంఘానికి మీరు వెళ్తున్నారో ఆ సంఘానికి క్షేమం కలిగించాలి, ఆ సంఘానికి మంచి పేరు రావాలి. మీ ద్వారా పలానా వాళ్ళు సంఘానికి వస్తున్నారు, సంఘం చీలిపోయింది, సంఘం చాలా కష్టాల్లో నష్టాల్లో ఉంది అని చెడ్డ పేరు తెచ్చుకునే దానికంటే మీ ఉనికి సంఘానికి చాలా క్షేమాన్ని కలిగించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పెద్దలను గౌరవించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. మంచిది. అపొస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. గత దినంలో 7వ వచనం వరకు మనం చెప్పుకున్నాం. 8వ వచనం నుంచి మనం ప్రారంభించాలి. ప్రారంభించడానికి ముందుగా ఒక పాట విందాం. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా. యేసయ్య సహనము తోడా చెలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. యేసయ్య సహనము తోడా చెలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు. పాటను విన్నారు కదూ, ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకు తండ్రి, వందనాలు స్తోత్రాలు. ఈరోజు కూడా మీ కృపా వాక్య ధ్యానానికి వచ్చిన ప్రియులందరి కొరకై మీకు వందనాలు స్తోత్రాలు. కొంతమంది ప్రియులు వయసును బట్టి అనారోగ్యంతో ఉన్నారు, కొంతమంది ప్రియులు ప్రమాదాల మూలంగా అనారోగ్యంగా ఉన్నారు, ఆసుపత్రుల్లో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీ వాక్యాన్ని మానకుండా వింటున్నారు నాయన. ఆ బిడ్డలను దీవించండి స్వామి. ఈ రాత్రి నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. దేవుని వాక్య ప్రకారం జీవించే అనుభవంలోనికి దయచేయండి ప్రభు. దేవుని వాక్య ప్రకారం జీవించే అనుభవంలోనికి మమ్మలను నడిపించండి నాయన. యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి యొక్క వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నావు నాయన. కొంతమంది ఆడబిడ్డల యొక్క వివాహాలు ఆలస్యమవుతున్నాయి ప్రభు, సహాయం చేయండి నాయనా, సహాయం చేయండి ప్రభువా. మగబిడ్డల యొక్క వివాహాలు కూడా, ఉద్యోగాలు కూడా ఆలస్యంగా అవుతూ ఉన్నాయి ప్రభు. మా బిడ్డలను కనికరించండి నాయనా. సాతనేక బారు నుంచి మా బిడ్డలను తప్పించండి ప్రభు. బాలింతలైన బిడ్డలను దీవించండి, వారికి బహుమానముగా అనుగ్రహించిన చంటి బిడ్డలను దీవించండి ప్రభు. ఈరోజు వాక్య పరిచర్య మా అందరికీ క్షేమంగా ఉండడానికి సహాయపడమని యేసు ప్రభు వారి పుణ్యనామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అపొస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక ప్రక్క దేవుడు తన కృపా కార్యాన్ని జరిగిస్తూ ఉంటే, మరి ఒక ప్రక్క సాతానుడు తన కుయుక్తి ద్వారా అనేకములైన కష్టాలు నష్టాలు విశ్వాసులకు కలుగు చేస్తూ ఉన్నాడు.
అనేక మంది పరిసయ్యులు రక్షింపబడ్డారు, కానీ వారిలో ఇంకా మూర్ఖపు పట్టుదల ఉంది. మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందాలి అనేది వారి ఉద్దేశం. రక్షింపబడిన తరువాత కూడా సున్నతి ఆచారాన్ని అలవాటును వారు మానడానికి ఇష్టపడటం లేదు. అటువంటి సమయంలో పేతురు గారు జోక్యం చేసుకున్నారు. అపోస్తలులో ప్రాముఖ్యమైన వాడు పేతురు గారు. పేతురు గారు లేచి ఆ సభలో మాట్లాడుతున్నాడు. అంతవరకు గత పాఠంలో మనం చెప్పుకున్నాం, పౌలు గారు బర్నబా గారు యెరూషలేము వచ్చారు, వారు నివేదిక ఇచ్చారు సంఘానికి. ఆ సంఘ నివేదికను బట్టి వారంతా చర్చించుకుని వారి మధ్య లేచి పేతురు గారు సమాధానం చెబుతున్నారు. 6-7 వచనాలు. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను. పేతురు గారు ఆదిమ సంఘ విశ్వాసుల్లో కూడా తర్కాలు వాదాలు ఉండేవి అన్నమాట. తర్కాలు వాదాలు ఉన్నప్పుడు కూడా అవి ప్రేమతో అంతం కావాలి, విరోధంతో కక్షతో అంతం కాకూడదు. ప్రియులరా, విరోధముతో కక్షతో అవి అంతమయ్యాయి అని అంటే సాతానుడు ఆ సభకు కేంద్ర బిందువు అయ్యాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సాతానికి ఎన్నడూ కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచారు. అన్యజనులు రక్షింపబడటం మంచిదే, కానీ రక్షింపబడిన అన్యజనులకు మోషే ధర్మశాస్త్రం చొప్పున సున్నతి చేయించాలి అని వారు వాదిస్తూ వచ్చారు. ఆ సమయంలో తర్క వితర్కాలు జరిగాయి. వారి మధ్య పేతురు గారు లేచి మాట్లాడుతున్నాడు. సహోదరులారా, 7 ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనినని మీకు తెలియను. ఈ మాటలు చెబుతున్నప్పుడు పేతురు గారి యొక్క మనసులో కొర్నేలి గృహ కూడిక గుర్తు వచ్చి ఉండి ఉంటుంది. అవును, కొర్నేలి అన్యుడు అయినప్పుడు కూడా కుటుంబంతో సహా దేవుని యందు భయభక్తులు కలిగిన అన్యుడు. అటువంటి కుటుంబంలోనికి పేతురు గారు వెళ్ళారు. పేతురు గారు యూదామత ప్రవిష్ఠుడు, నిష్ట కలిగిన వాడు. దేవుని యొక్క శుభవార్త, రక్షణ వార్త కేవలము యూదులకే అందించాలి అనే అభిప్రాయం కలిగిన వాడు పేతురు. ఎప్పుడైతే పేతురు గారికి దేవుడు దర్శనమందు చతుష్పాద జంతువులను చూపించి వాటిని తినుమని చెప్పాడో, పేతురు గారు దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాడు. అన్యజనుల్లోనూ కూడా దేవుని యొక్క శుభవార్తను తీసుకుని వెళ్ళాడు. నా నోట సువార్త వాక్యం విని అన్యజనులు విశ్వసించులాగున మీలో చాలామందికి తెలుసు ఏమిటి, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని. అవును, మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అనగా మనము రక్షణ పొందినట్లు మనను ఏర్పాటు చేసుకున్నాడు, దానితో పాటుగా అనేక మందిని రక్షణలోనికి నడిపించినట్లుగా దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప ఉద్దేశం నీ పట్ల నా పట్ల ఆ ప్రియ ప్రభు కలిగి ఉన్నాడో ఆలోచించమని మనవి చేస్తూ ఉన్నాను. 8 మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చను. దేవుడు అనగా యేసయ్య అందరికీ సమానుడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అందరూ అనే మాటలో యూదులున్నారు, యూదేతరులు ఉన్నారు, అన్యులు కూడా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు యొక్క రక్షణ అందరికీ సమానము అనే సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 9 వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను
కనుబర్చలేదు. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క సంకల్పం, యేసు ప్రభువారి యొక్క కృప మూలంగా ప్రతి మానవుడు రక్షింపబడతాడు అనే సత్యాన్ని పేతురు గారు ఘంటాపదంగా చెబుతున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్నా నా ప్రియులరా, పరిశుద్ధాత్మదేవుడు మన ముందు ఒక ప్రశ్న ఉంచుతున్నారు. మనం రక్షింపబడ్డామా? దేవుని యొక్క సేవకునిగా నేను చెబుతున్నాను, నేను చిన్న వయసులో రక్షింపబడ్డాను. నన్ను రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. మీలో చాలామంది రక్షింపబడ్డారు. ఈ రాత్రి ఈ వాక్య విశ్లేషణ వినే వరకు మీరు రక్షింపబడకపోతే ఇదియే అనుకూల సమయం. ఈ సమయమే రక్షణ సమయం. ఈ రాత్రి ఈ సమయంలోనే యేసు ప్రభువారిని మీ హృదయంలోనికి ఆహ్వానించుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఆ ప్రియ ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా, సమస్త జనులారా అనే మాటలో యూదులారా అని ఒకరికే చెందదు అండి. సమస్త జనులారా, యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, అన్ని దేశాలు వారు ఆ మాటలో గుప్తమైనారు. సమస్త జనులారా, నా ఎదుగు రండి, విశ్రాంతి లేని మీకు విశ్రాంతిని నేను అనుగ్రహిస్తాను. దేవుని నామానికి స్తోత్రం. సాతానుడు ఈ పాపమనే బరువైన కాడిని మన మీద పెట్టాడండి. ఆ ప్రియ ప్రభు యొక్క రక్షణ ద్వారా ఆ కాడి సులువుగాను తేలికగాను ఆయన చేస్తాను అనే వాక్య వాగ్దానము ఇస్తూ మిమ్మలను ఆహ్వానిస్తున్నారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 12వ వచనం, అంతటా ఆ సమూహం అంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్య జనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించను. పేతురు గారు దేవుని కార్యాలను వివరించారు. దేవుడు ఏ రీతిగా పేతురు గారిని అన్య జనుల మధ్యలోనికి తీసుకుని వెళ్ళి వాడుకున్నారో చెప్పారు. యూదులని లేదు, అన్యులని లేదు, దేవుని దృష్టిలో యేసు ప్రభువారి యొక్క సిలువ అనుభవం ద్వారా రక్షణ అందరికీ సమానంగా ఆయన ఇచ్చారు. కాబట్టి దీనిలో తర్క వితర్కములు చేసుకోవాల్సిన పని లేదు. ధర్మశాస్త్రము యేసు ప్రభువారిలో ఏదైతే అనుకుంటామో అది నెరవేర్చబడింది. ఇంకా ధర్మశాస్త్రము జోలికి వెళ్ళవలసిన పని లేదు. అంటే నా యొక్క ఉద్దేశం పాత నిబంధన చదవకూడదు అనేది నా యొక్క ఉద్దేశం కాదు. ధర్మశాస్త్రాన్ని చదవకూడదు అనేది నా యొక్క ఉద్దేశం కాదు. ప్రిల్లర్ యేసు ప్రభు వారిలో ఉన్న ఆ సంపూర్ణతను మనం అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి ఈ సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు విపరీతమైన బోధలు వస్తూ ఉన్నాయి. కొంతమంది పాత నిబంధననే చదవాలి, యెహోవాయే దేవుడు, యేసు ప్రభువారు దేవుడు కాదు అని అంటున్నారు. చాలా విచారకరమైన సంగతి. ఇట్టి వారిని గూర్చి చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక వితండవాదం ఏమిటి అనగా, ధర్మశాస్త్రము అనగా పాత నిబంధన చదవలసిన పనే లేదు, ఏదో చిన్న కొత్త నిబంధన చదివితే చాలును అని కొంతమంది బోధ చేస్తున్నారు. దేవుని యొక్క కృపావాక్యం పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. కొంతకాలము క్రిందట మన తెలుగు భాషలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం లేదు. ప్రియులారా, దేవుడు తెలుగు వారిగా నిన్ను నన్ను ప్రేమించి ఆయన కృపా వాక్యము ఇవ్వగా ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని ప్రభువులో ఎదగాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 12వ వచనంలో ఇప్పుడే నేను చదివాను. ఏమిటది? బర్నబా గారు, పౌలు గారు దేవుడు అన్యజనుల్లో చేసిన సూచక క్రియలను అద్భుతాలను వివరించిన తదుపరి ఒక గొప్ప సంఘటన మనం చూస్తూ ఉన్నాం. చాలా ఆశ్చర్యం వేస్తుంది. 13వ వచనం, వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను. యాకోబు ఎవరండి? యాకోబు
యేసు ప్రభువారి యొక్క సహోదరుడు. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభువారు బ్రతికినంత కాలం, యేసు ప్రభువారు జీవించిన కాలంలో యాకోబు మారుమనసు పొందలే. యాకోబు తదుపరి రక్షింపబడ్డాడు. రక్షింపబడిన తదుపరి సంఘానికి స్తంభమయ్యాడు. దేవుని నామానికి స్తోత్రమండి. గలతీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం స్థానిక సంఘానికి స్తంభముగా యాకోబు ఉన్నట్లుగా చూస్తాం. ఏ సంఘానికి మనం వెళ్తున్నామో ఆ సంఘానికి స్తంభం వలె స్థిరమైన రీతిగా జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. యాకోబు మాట్లాడుతున్నాడు, సహోదరులరా నా మాట ఆలకించుడి, అన్యజనుల్లో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సుమయోను వివరించి ఉన్నాడు. వాక్యం పట్ల యాకోబు భక్తునుకున్న కమాండ్ మనం అర్థం చేసుకోవాలి. ప్రియులరా, మనకి జీవితాల్లో కూడా వాక్యాన్ని సమంగా అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని సమంగా అర్థం చేసుకోవాలి అని అంటే వాక్యాన్ని క్షుణ్ణంగా చదువుతూ ఉండాలి. అంతేగాని కళ్ళపొల్లి కథలు వివరించేదో కాలక్షేపం చేయడం కాదు. దేవుని యొక్క కృపావాక్యం, ఈ కృపావాక్యాన్ని ఎంతగా మనం అర్థం చేసుకుంటామో అంతగా ఆ కృపావాక్యంలో ఉన్న యేసు ప్రవర్క స్వారూప్యాన్ని పొందవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సుమయోను అనగా పేతురు గారిని గుర్చి జ్ఞాపకం చేస్తున్నాడు యాకోబు భక్తుడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. యాకోబు ఎంత కమాండ్గా చెప్తున్నాడో ఆలోచించాలి. యాకోబు మంచి విశ్వాసి. యాకోబు సంఘానికి స్తంభం వలె ఉన్నాడు. ఆయన పాత నిబంధన గ్రంథాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 11-12 వచనాలు, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వరీతిగా దానిని మరలా కట్టుదును, ఇలాగూ జరిగించు, యెహోవా వాక్కు ఇదే. అవును, మన యొక్క జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని ఇంతగా పఠించాలి, దేవుని వాక్యాన్ని ఇంతగా వివరించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. రక్షణ అనేది యూదులకు ఒక్కరికే పరిమితం కాదు. దేవుడు సర్వ మానవాళిని యేసు ప్రభువారి చిందించిన రక్తం ద్వారా రక్షించాడు అనే సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అన్యజనుల్లో నుండి రక్షించబడిన వారిని కష్టపెట్టవద్దు అని యాకోబు ఆ సంఘానికి హితవు పలుకుతున్నాడు. పేతురు భక్తుని మాటలు, బర్నబా పౌలు గారి యొక్క మాటలు, యాకోబు గారి యొక్క మాటలు విన్న తరువాత ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానము ఏమిటి అనగా, అన్యజనుల్లోంచి రక్షింపబడిన వారు మోషే ధర్మశాస్త్రానికి బదులై ఉండవలసిన ఆవశ్యకత లేదు అనే సత్యాన్ని వారు ఘంటాపదంగా వారు చెప్తూ వచ్చారు. ప్రియులరా, అంటే మోషే ధర్మశాస్త్రాన్ని చదవద్దు అనేది కాదు. ధర్మశాస్త్రము క్రింద లేము, యేసు ప్రభువారు చిందించిన రక్తంలోని ఉచితమైన రక్షణ మీద మనము ఆధారపడి ఉన్నాము అనే సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. అంటే కృప కంటే, ధర్మశాస్త్రము కంటే దేవుని యొక్క కృప అనగా యేసు ప్రభువారి కృప ద్వారా ప్రతి మానవుడు రక్షింపబడ్డనే సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు అనే వివరణ యాకోబు భక్తుడు ఇచ్చాడు అనే సత్యాన్ని
మనము అర్థం చేసుకోవాలి. ఇంకా యాకోబు భక్తుడు ఏమేమి చెబుతున్నాడు, తదుపరి ఏ విషయాలు జరిగినాయో వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాము అండి. ఆ కాలంలో ఉన్న ఆ పరిస్థితులకు అనుగుణ్యంగా యాకోబు భక్తుడు ఇంకా మాట్లాడాడు. 19వ వచనం నుంచి మీరు చదవండి, అర్థమవుతుంది. కాబట్టి ఆ భాగాన్ని చదువుకొని వచ్చే పాఠానికి వచ్చినట్లయితే నేను మరొకసారి ఈ వివరణ విశ్లేషణ నేను ఇస్తాను, తద్వారా దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకుని దేవుని వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకుని వాళ్ళని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. మనము ఎవరి మీదో దేని మీదో ఆధారపడేదానికంటే యేసు ప్రభువారు చిందించిన పవిత్రమైన రక్తం ద్వారా ఆయన కృపను బట్టి పొందబోయే రక్షణ మీద ఆధారపడి ప్రభు కొరకు జీవించవాలని తీర్మానం చేసుకునమని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృపా తీర్మానము వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఆ పరిశుద్ధాత్మదేవుడే అనుగ్రహించునుగాక. ఆమెన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. మా అడ్రస్ 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కట్పల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.